వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ వెరీ వెరీ బ్యాడ్ అప్డేట్ ఓయూ డిగ్రీ స్టూడెంట్స్ అందరికీ అసలుకి నేను దీని గురించి ఫస్ట్ నుంచే మొత్తుకుంటున్నాను ఇలాంటి అప్డేట్ అనేది వస్తుంది అందరూ దీని గురించి వెయిట్ చేయాలి ఒకవేళ ఇలాంటి అప్డేట్ అనేది వస్తే అందరూ యూనిటీగా కలిసి ఈ అప్డేట్ని తీసేలాగా చూడాలని అయితే అందరికీ చెప్పడం జరిగింది కదా బ్యాక్లగ్ ఎగ్జామ్స్కి సంబంధించి నాకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలిసింది సో దాని గురించి తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు వీడియో నీకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అండ్ ఈ వీడియో అనేది ప్రతి ఒక్క ఓయూ ఫ్రెండ్స్కి రీచ్ కావాలి మీరు లైక్ చేస్తే ఖచ్చితంగా రీచ్ అనేది ఉంటుంది సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఆల్రెడీ నేను చెప్పాను కదా మ్యాక్సిమమ్ ఓయూ డిగ్రీ వాళ్ళకి ఎగ్జామ్స్ అనేది పెడితే సిక్స్త్ సెమిస్టర్కి పెట్టే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ రిమైనింగ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ పెడుతున్నారో పెట్టలేరో తెలుస్తే దాన్ని బట్టి మనం యూనిటీగా కలిసి ఒకసారి వేరే ఎగ్జామ్స్ కూడా పెట్టేలాగా ట్రై చేసుకుందామని చెప్పాను కదా సో నిన్న ఒక అబ్బాయి వచ్చేసి ఓయూకి వెళ్ళడం అయితే జరిగిందనమాట అతనికి బ్యాక్లెక్స్ అయితే ఉన్నాయి సిక్స్త్ సెమిస్టర్లో ఉన్నాయి ఫిఫ్త్ లో ఉన్నాయి దాంతో పాటు థర్డ్ సెమిస్టర్లో కూడా బ్యాక్ లెగ్స్ ఉండడం వల్ల నిన్న ఓయూకి వెళ్ళి అడిగారనమాట ఎగ్జామ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్ని సెమిస్టర్స్ పెడతారా లేకపోతే ఓన్లీ సిక్స్ సెమిస్టర్ పెడతారా అని చెప్పేసి అబ్బాయి వెళ్ళి అడిగారనమాట అడిగితే అక్కడ వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారంట ఓన్లీ సిక్స్ సెమిస్టర్ కి సంబంధించిన బ్యాక్ లెక్ ఎగ్జామ్స్ మాత్రమే పెడుతున్నారంట నేను దీని గురించి ఒక్కొక్క టూ త్రీ వీడియోస్లో కూడా చెప్పాను ఎందుకు ఓన్లీ సిక్స్ సెమిస్టర్ పెడుతున్నారు అని అంటే మొన్న రీసెంట్గానే అన్ని సెమిస్టర్ ఎగ్జామ్స్ బ్యాక్ పెట్టారు కదా మళ్ళీ పెట్టరు పెడితే మళ్ళీ నెక్స్ట్ పెడతారని చెప్పాను కదా సేమ్ సేమ్ టు ఇక్కడ కూడా అలానే చెప్పారంట నేను ఓయూకి వెళ్తే మీరు కూడా ఓయూకి వెళ్ళి మీరు హైదరాబాద్లో ఉంటే దగ్గరనే ఉంటే ఒకసారి వెళ్ళి అడగండి ఆ అబ్బాయి వెళ్ళి అడిగితే మాత్రం అదే చెప్పారంట కావాలంటే మీకు డిస్ప్లేలో కనిపిస్తున్నాయి చూడండి ఓన్లీ సిక్స్ సెమిస్టర్ ఇన్స్టెంట్ బ్యాక్లాగ్స్ నెక్స్ట్ వీక్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారంటున్నారు అక్క వన్ టు ఫిఫ్త్ సెమిస్టర్ ఓన్లీ సిక్స్ సెమిస్టర్ ఇన్స్టాంట్ బ్యాక్లాగ్స్ నెక్స్ట్ వీక్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారంటే అబ్బాయి నాకు మెసేజ్ అయితే చేశారు నిన్న కాల్ అనమాట కాల్ మీ ఫోర్ యాప్ నుంచి కాల్ చేశారు ఇలా ఓయూ దగ్గర ఉన్నానక్క ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి వచ్చాను ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలని చెప్తే నేను ఓన్లీ ఫస్ట్ అయితే ఈ ఎగ్జామ్స్కి సంబంధించి కనుక్కోమని అయితే చెప్పాను అతను కనుక్కున్నాడు ఓయూ డిగ్రీకి సంబంధించి ఎగ్జామ్ బ్రాంచ్కి వెళ్ళి కనుక్కుంటే ఓన్లీ సిక్స్ సెమిస్టర్కి సంబంధించిన నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ చేస్తారంట అది కూడా నెక్స్ట్ వీక్ రిలీజ్ చేస్తారంట ఓన్లీ సెమిస్టర్ మాత్రమే నెక్స్ట్ వీక్ రిలీజ్ చేసేస్తే అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఉంటుంది అనేది వస్తుంది సెప్టెంబర్ ఫస్ట్ వీక్ అంటే సెప్టెంబర్ థర్డ్ వీక్లో ఆ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనేవి అయితే కండక్ట్ అయితే చేసేస్తారు రిమైనింగ్ ఎగ్జామ్స్ ఫస్ట్ సెమిస్టర్ కావచ్చు సెకండ్ కావచ్చు థర్డ్ కావచ్చు ఫోర్త్ కావచ్చు ఫిఫ్త్ సెమిస్టర్లో ఎవరికైతే బ్యాక్లుక్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఏప్రిల్ వరకు వెయిట్ చేయాలని చెప్పేసి ఈ అబ్బాయి మెన్షన్ చేశారు చూడండి వన్ టు ఫిఫ్త్ సెమిస్టర్ బ్యాక్లుగ్ మళ్ళీ ఏప్రిల్లో పెడుతున్నారంట అని చెప్పేసి ఇట్లా మెన్షన్ చేశారు మీకే మీకు డిస్ప్లేలో చూపెడుతున్నాను కదా చూడండి కావాలంటే మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసేసుకోండి అండ్ ఆఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ నెక్స్ట్ వీక్ అనేది రిలీజ్ చేస్తారు సిక్స్ సెమిస్టర్ది సో అప్పుడు అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత రిమైనింగ్ సెమిస్టర్స్ కూడా పెట్టకపోతే అందరం యూనిటీగా కలిసి ఎగ్జామ్స్ గురించి ట్రై అయితే చేద్దాము నేనైతే నా సోషల్ మీడియా ద్వారా అంటే ట్విట్టర్ ద్వారా కావచ్చు యూట్యూబ్ ద్వారా కావచ్చు ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు ఖచ్చితంగా మీ అందరికీ హండ్రెడ్ పర్సెంట్ నేనైతే హెల్ప్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు డిగ్రీ పాస్ అవుట్ అవుతున్న వాళ్ళకి ఫిఫ్త్ సెమిస్టర్లో చాలా మందికి బ్యాక్లిక్స్ అనేవి ఉన్నాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలంటే ఎవరు వెయిట్ చేస్తారు అసలు వన్ ఇయర్ వేస్ట్ చేసుకోవాలా వీళ్ళ గురించి కరెక్షన్ ఏమో చక్కగా చేయరు మొన్న ఎంతమంది ఫెయిల్ అయ్యారో అసలుకి సెవెంటీ పర్సెంట్ ఫెయిల్ పర్సెంటే ఉన్నది అందరు రివాల్యుయేషన్ పెట్టారా పెట్టారా ఫస్ట్ కమెంట్ చేయండి ఫస్ట్ ఇక్కడ ఒక అబ్బాయి వెళ్తే ఆ అబ్బాయికి చెప్పారు కానీ ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేరు కాబట్టి ఆ అఫీషియల్ నోటిఫికేషన్ గురించి మనం వెయిట్ చేద్దాం అఫీషియల్ నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ వీక్ వస్తుందంట సో ఈ వన్ వీక్లో వాళ్ళ డిసిషన్ చేంజ్ చేసేసుకొని అంటే ఓన్లీ సిక్స్ సెమిస్టరే కాకుండా రిమైనింగ్ అన్ని సెమిస్టర్స్ పెడుతున్నాము అని చెప్పేసి వాళ్ళ డిసిషన్స్ అనేది చేంజ్ చేసేసుకొని నెక్స్ట్ వీక్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే ఏం కాదు లేదు ఓన్లీ సిక్స్ సెమిస్టరే పెడతారు అని చెప్పేసి అఫీషియల్గా రిలీజ్ చేశారనుకోండి అందరం యూనిటీగా కలిసి ఒక లెటర్ అనేది అంటే మీకు ఎందుకు రిమైనింగ్ సెమిస్టర్ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ కూడా కావాలి అనేది ఆ పేపర్లో రాసి ఓయు వాళ్ళకి సబ్మిట్ చేస్తే రిమైనింగ్ ఎగ్జామ్స్ కూడా పెట్టే అవకాశం అనేది ఉంది సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది నెక్స్ట్ వీక్ అయితే సిక్స్ సెమిస్టర్కి సంబంధించిన ఇన్స్టంట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ వన్ వీక్లో వాళ్ళ డిసిషన్ చేంజ్ చేసేసుకొని అన్ని సెమిస్టర్ ఎగ్జామ్స్ పెట్టాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూద్దాం వన్ మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఇప్పటికైతే సెమిస్టర్ అనుకుంటున్నారంట ఈ వన్ వీక్లో డిసిషన్ చేంజ్ చేస్తే ఏం కాదు చేంజ్ చేయకపోతే మాత్రము మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ఈ వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి మీకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఏ సెమిస్టర్లో ఉన్నాయి మీకు ఓన్లీ సిక్స్టర్లోనే ఉన్నాయా వేరే సెమిస్టర్లో కూడా ఉన్నాయా మీరు ఈ స్పెషల్ సప్లిమెంటరీ గురించి వెయిట్ చేస్తున్నారా లేకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా రాసుకుందామని అనుకుంటున్నారా అనేది ఈ వీడియో కింద కమెంట్ చేయండి నెక్స్ట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అండ్ ఈ మీ ఫ్రెండ్స్ చేయండి షేర్ చేస్తే ఓన్లీ సిక్స్ సెమిస్టర్ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతుంది అనేది తెలుస్తుంది నెక్స్ట్ వీక్ అయితే ఒక నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఆ నోటిఫికేషన్లోనే క్లియర్ కట్గా తెలుస్తుంది అఫీషియల్గా అనౌన్స్మెంట్ అనేది చేస్తారు చూద్దాం ఏమవుతు అని చెప్పేసి మీరు కూడా ఓయూకి దగ్గరగా ఉంటే వెళ్ళి ఒకసారి మాట్లాడండి థ్యాంక్ యూ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఎవ్రీవన్